ముఖ్యంగా అందరికి తెలిసిన ఆకే, కాకపోతే అందులో ఇంకా కొన్ని ఔషధ గుణాల గురించి మనము వివరంగా చర్చించుకుంటాము. అదేంటంటే ముఖ్యంగా మనకి ప్లేట్లెట్స్ కౌంట్ ను పెంచే పపాయ ఆకు అన్నమాట. సో ప్లేట్లెట్స్ కౌంట్ ను పెంచుతుంది. అవును మ్యామ్, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా వింటున్నాం, ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి, చాలా డేంజర్ అది ఇది అంటున్నారు. సో ప్లేట్లెట్ సమస్యని తగ్గించే అన్నమాట, అంటే వాటిని పెంచే ఆకు ఏ ఆకు మ్యామ్? ఇంతకేది పపాయ ఆకు. పపాయ ఆకు, ఇప్పుడు పపాయకు తెలియని వాళ్ళు ఉండరు, అందరు ఇంట్లో పపాయ చెట్లు మనం చూస్తూ ఉంటాము. ఇది పపాయ ఆకు ఇలా ఉంటుంది. కాకపోతే ఇంకొక విషయం, అందరికి తెలిసిన విషయమే, ఇప్పుడు ఎవరైనా డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతాయని వెంటనే ఈ ఆకు రసాన్ని తాగిస్తుంటారనమాట. 5 ml 10 ml వాళ్ళకి ఎవరు ఏదో అడ్వైజులు తెలుసుకొని తాగుతూ ఉంటారనమాట. అది మంచిదే, కాకపోతే దానివల్ల మనకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. సేమ్ టైమ్ ప్లేట్లెట్ కౌంట్స్ కూడా డెఫినెట్ గా పెంచుతుంది. ఇప్పుడు ఈ పపాయ జ్యూస్ లీఫ్ జ్యూస్ పెంచడం, ప్లేట్లెట్ కౌంట్స్ పెంచడం వల్ల చాలా ఫార్మసీస్ కూడా ఇది ఈ ట్యాబ్లెట్ ఫామ్లో క్యారీప్రిల్ అని చాలా రకాల ట్యాబ్లెట్స్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో 2-3 రకాలుగా దొరుకుతున్నాయన్నమాట. అది ఒక విషయము. అంతేకాకుండా ఈ పపాయలో మనకు తెలియని విషయం ఏంటంటే ఇది ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. పపాయ లీఫ్ జ్యూస్ అప్పుడప్పుడు మనము ఒక వారం రోజులలో జ్యూస్ అంటే ఈ ప్రాబ్లం లేకుండా కూడా తీసుకోవడం వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. 5 ml ఎన్ని ఉపయోగాలు ఉన్నా ఈ పపాయ ఆకు స్వరసము మనము ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అలా ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి, అంతే కదా మ్యామ్? సో కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ను మనం స్క్వీజ్ చేసినట్టయితే మనకి పపాయ ఆకు స్వరసం వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, చాలా సింపుల్ కుమారి, కాకపోతే ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి మెయిన్గా ఇది వైరస్ ఆపోజిట్గా పనిచేస్తుంది. ఓకే, సో యాంటీవైరల్. ఈ ఆకుల్ని ఇలా తీసుకున్నాం కదా కుమారి, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. మనకి పేస్ట్ వస్తుంది, అప్పుడు మనం దాన్ని గట్టిగా పిండితే మనకి పపాయ స్వరసం తయారైపోతుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. బ్లెండ్ చేద్దాము. మనం కొంచెం వాటర్ పోసి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కుమారి. ఓకే, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువే పోసాము, కొంచెం డైల్యూషన్ ఎక్కువ ఉండాలనేసి ఎక్కువ వాటర్ పోసాం అన్నమాట. అవును, మరి అలా తాగలేం కాబట్టి. మామూలుగా స్వరసం అంటే కూడా మనం ఒక పేస్ట్ లాగా చేసి దానికి స్క్వీజ్ చేస్తుంటాము. ఇది పపాయ కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసాను నేను. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ చేసుకున్నాము. ఓకే, సో మనకు పపాయ ఆకు స్వరసం రెడీ అయిపోయింది. ఓకే మ్యామ్, సో ఇది మనం ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఎంప్టీ స్టమక్తో, అంటే 1 గంట ఎంప్టీ స్టమక్తో మనము అప్పుడప్పుడు ఆ సమస్య దూరం అయ్యేంత వరకు మనము ఈ స్వరసాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, మాక్సిమం 10 ml వరకు ఒక డోస్లో, సింగిల్ డోస్లో తీసుకోవచ్చు. ఓకే, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మెయిన్గా డైజెస్టివ్ డిజార్డర్స్, కొంతమందికి అరగదు, బ్లోటింగ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందరు పపాయ కంటే డెంగీనే ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి అంటారు. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా డైజెస్టివ్ డిజార్డర్స్లో కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా పపాయ చెట్టు గురించి మనము చెప్పాలంటే చాలా, అంటే ఫ్రూట్లో కొన్ని ఔషధ విలువలు ఉన్నాయి మనకి, ఆ ఫ్రూట్లో సీడ్స్లో కూడా ఔషధ విలువలు ఉన్నాయి. ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మనం పపాయ సీడ్స్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్గా పిల్లల్లో పిన్ వామ్ ఇన్వెస్టేషన్, అంటే పిల్లల్లో ఉండే నులి పురుగులు తగ్గించే సమస్య కూడా మనకి గింజల్లో ఉంటుందని మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాము. రెగ్యులర్గా ఒక వారం రోజులు ఆ గింజల పౌడర్ని తేనెలో కలిపి నాకించడం వల్ల కూడా పిల్లలకి ఏంటంటే వామ్స్ అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, పపాయ ఫ్రూట్లో ఇంకా మనం మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా వైటమిన్స్, ఏ వైటమిన్ ఇవి రిచ్గా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రూట్ కూడా మనకు మంచిదే అన్నమాట. సో పపాయ చెట్టు గురించి మొత్తం ఓవరాల్గా మనం చెప్పాలంటే ఫ్రూట్ మంచిదే, సీడ్స్ మంచిదే, లీవ్స్ మంచిదే. హోల్ పపాయ చెట్టు మనకి చాలా రకాలుగా ఔషధ విలువలు కలిగి ఉంది, ప్లస్ మనము రెగ్యులర్గా తీసుకునే ఇది అన్నమాట, చెట్టు హెర్బ్ అన్నమాట కాబట్టి అందరూ పెంచుకుంటే కూడా మంచిదే ఇది పపాయ చెట్టుని ఇంట్లో.